కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయిలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు మరియు ఇళ్లు కూలిపోయిన వారికి వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం మరియు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని టీపీసీసీ ఐటీసెల్ చైర్మన్ మదన్ మోహన్ గాంధారి ఎంఆర్ఓ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల అధ్యక్షులు తూర్పురాజు షరీఫ్, రాజేశ్వరరెడ్డి, సదాశివనగర్ మండల మాజీ కోఆప్షన్ నెంబర్ ఇర్షాదుద్దీన్, గాంధారి మండల కాంగ్రెస్ నాయకులు పరమేష్, గాంధారి టౌన్ కాంగ్రెస్ అధ్యకులు నీల రవి, తెలంగాణ రాష్ట మల్లిదశ ఉద్యమ నాయకులు అనీఫ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యకుడు సర్దార్ సింగ్, లింగంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యకులు గోవింద్, యువజన కాంగ్రెస్ నాయకులు బామన్ సురేష్, ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నివాసపు ఇల్లు కూడా అక్కడక్కడ కూలిపోవడం జరిగింది. మరి ప్రస్తుతం అయితే చూసుకుంటూ వస్తున్నాము. మరి అదే మాదిరిగా ఈ సర్వాపుల్లో కూడా బాగుపక్కుంటే మొత్తం దాదాపు 2-3 ఎకరాల వరకు ఇసుక మేట వేయడం జరిగింది. ఈ పరిస్థితి ఇక్కడే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నది. మరియు కాన్స్టిట్యూన్సీ ఎల్ఐడి కాన్స్టిట్యూన్సీ వ్యాప్తంగా మరి గాంధర్ మండలంలో కూడా ఈ ప్రభావం ఉన్నది. కాబట్టి మరి దయచేసి అధికారులకు ఒకటే విన్నవించుకుంటున్నాం, సంబంధిత అధికారులు వెళ్ళి వాటిని పరిశీలించి పరిహారాన్ని చెల్లించే విధంగా మరి గవర్నమెంట్ కు నివేదిక పంపించాలని చెప్పేసి మేము కూడా రిప్రజెంటేషన్ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని విషయమే అన్నగారు తెలుసుకొని మరి ఒకటిన ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ విషయాన్ని అన్నగారి మాటల ద్వారా విందామని చెప్పేసి కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఎల్లారెడ్డి నియోజకవర్గం తారోయ మండలం కూడా పోయడం జరిగింది. తారోయలో కూడా చాలా పంట మొక్కజొన్న ఎకరాలు ఎకరాలు నీళ్లతోని ఇలా ఖరాబ్ అయిపోయినది. లింగంపేటకు పోయినాం. లింగంపేటలో కూడా మూత గ్రామంలో పాప ఒక మైనారిటీ సోదరి భర్త చనిపోయిండు. ముగ్గురు ఆడపిల్లలు వీడిని చేసుకుని బతుకుతుంటే రాత్రిపూట గోడ పడిపోయింది. అది కూడా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇట్లా ఈ వర్షాల వల్ల చాలా ఇబ్బంది ప్రజలు కోరుకుంటున్నారు. రైతులకైతే అన్యాయం జరిగిపోయింది. ఈ అతివృష్టి ఏదైతే జరిగిందో మరి చాలా ప్రాంతాలు ఇప్పుడే ఎంఆర్ఓతోని మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరం కలిసి ఎంఆర్ఓకి గాంధారి మండల ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా చెప్పినాం ఏంటంటే సార్ మీరు కలెక్టర్తో మాట్లాడండి, ఏదైతే ఇమ్మీడియట్గా ఇల్లులు కూలిపోయినాయి, గోడలు పడిపోయినాయి, ఇలా పంట వేస్తే మొత్తం రావడి పెట్టి పెట్టుబడి పెట్టి చెరుకట్టలు పోయినాయి, తారవాయిలో కూడా చూసినాం, లింగంపేట పోయినాం, ఇలా గాంధారి మండల కేంద్రం కూడా వచ్చినాం. మరి ఏదైతే జరిగిందో ఇమ్మీడియట్గా తొందరగా మీరు లేట్ చేయకుండా ప్రాణాలు కోల్పోకుండా ఇలా పెట్టుబడి ఎకరకు 10,000 నుంచి 20,000 ఖర్చు పెట్టారు.